ఆదివారం కావడంతో ముచ్చింతలకు భక్తులు పోటెత్తారు. మరి కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగర్కి వస్తుండటంతో సందర్శకులను కేవలం ప్రధాన విగ్రహం యాగశాల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. రాష్ట్రపతి రాక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి కోవింద్ ముచ్చింతల్లోనే ఉండనున్నారు. ఇక ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలలో నిన్నటి వరకు 89 ఆలయాలు ప్రారంభం కాగా ఇవాళ మిగిలిన ఆలయాల ప్రారంభం కార్యక్రమం పూర్తయింది. ముచ్చింతల్లో జరుగుతున్న కార్యక్రమాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు నార్త్ ఇండియన్స్ ప్రధానంగా వస్తున్నారు. ఇటు ఢిల్లీ, ముంబై, అంతేకాకుండా ఇటు చెన్నై కావచ్చు, కలకత్తా, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తున్నారు, వచ్చి స్వామివారు దర్శించుకుంటున్నారు. సో ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఇక్కడ 108 దివ్య దేశాలన్నీ కూడా పూర్తిగా ఇంకా కొన్ని ప్రారంభం కాలేదు కాబట్టి ఇంకా 10 ప్రారంభం అయిన తర్వాత సో అది కూడా విజిటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికైతే ప్రధాన విగ్రహము, అంతేకాకుండా ఇటు యాగశాల ఇవన్నీ కూడా వెళ్తారు కాబట్టి దీనికి సంబంధించి భక్తులు వచ్చి సో విజిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి కొంతమంది యాగశాలకు వెళ్తారు, యాగశాల చూస్తున్నారు కాబట్టి సో 3:30 రాష్ట్రపతి పర్యటన కోసం ఈ ప్రాంగణం అంతా సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఎవరు కూడా ఈ పెట్టిన బ్యారికేడ్లు దాటి బయటికి రాని పరిస్థితులు మనకి ఇక్కడ ప్రధానం కనిపిస్తున్నాయి. సో దీనికి అనుగుణంగానే నేరుగా బయట నుంచి ఏ విధంగా అయితే బ్యారికేడ్ల ద్వారా లోపలికి వెళ్తారో అదేవిధంగా బ్యారికేడ్ల ద్వారా బయటికి వెళ్లే వెసులుబాటు ఇక్కడ కల్పించడం జరిగింది. సో ఇక్కడ వాలంటీర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, సో అదే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా ముచ్చింతల్ కలిసి నరేందర్, TV5 ముచ్చింతల్ నుంచి.